దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిషము యాకోబు పత్రిక 1:12 చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై అంటే శోధన వచ్చినప్పుడు శోధనను మనం ఎదుర్కొనాలని, ఎదుర్కొన్నప్పుడు ప్రభువు తన్ను ప్రేమించు వారికి అనగా విశ్వాసికి శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు ఎదురు నిలిచి నిలబడితే ప్రభువును ప్రేమించిన వారే శోధనను ఎదుర్కోగలరు. అప్పుడు ప్రభువు ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుదురని చెప్పాడు. అనగా శోధన దేవుని పక్షంగా మనం ఉండి మనకు వచ్చినటువంటి శోధనను జయించి దేవుని నామాన్ని గణపరిచినప్పుడు మనకి దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం మనం పొందటానికి అవకాశం ఉందని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మన దృష్టి మనం చూసిన దానియేలు గ్రంథం 3:10 వెళ్ళినట్లయితే మనం అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి గురించి, అక్కడ నెబుకద్నెజరు దూరా అను మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెడతాడు. ఆ విగ్రహానికి మొక్కమని అందరూ కూడా మొక్కుతూ ఉంటారు. అధిపతులు వచ్చిన వాళ్ళందరూ మొక్కుతూ ఉంటారు, కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవాడు మాత్రం మొక్కరు. అది చూడండి, మనం చదివినట్లయితే రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరా అను మైదానంలో దాన్ని నిలబెట్టించను. అది 60 మూరలు ఎత్తును, 6 మూరలు వెడల్పునై ఉండెను. దాన్ని చూస్తే ఇట్లుండగా ఒక దూత సాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాక పిల్లమిగ్రోవి పెద్ద వీణె సింఫోనియా వీణె విపంచిక సకల విధముల వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. చూడండి, సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడు, వాడు మండుచున్న అగ్నిగుణంలో తక్షణమే వేయబడునని ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, దేవుడు ఏమని చెప్పాడు, నేను కాక వేరే దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహానికైనా మీరు మొక్కకూడదని నిర్గమకాండం 20:10 మోషే దశాగ్నిలో ఉన్నదనమాట. ఇది చూసినట్లయితే వీరు ఇస్రాయేలీలు, యూదాదేశం నుండి చెరలకొని వచ్చినటువంటి యువకులు కనుక వీరికి అది నచ్చలేదు. అంటే విగ్రహానికి మొక్కకూడదు అనేటటువంటి యూదుల సంస్కృతి కనుక వీళ్ళు మొక్కటానికి ఇష్టపడలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుట్ర చేసి ఏం చేశారంటే, ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదురిపైన కొండమిలు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్దకు ఇలాగ మనవి చేశారు, రాజు చిరకాలము జీవించునుగాక, రాజా తాము ఒక కట్టడం నియమించిద్రి, ఏదనగా బాకాను పిల్లలను గురువి పెద్ద వీణెను విపంచికను సింఫోనియను సకల విధముల వాయిద్యములను విను ప్రతివాడు సాగరపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగరపడి నమస్కరింపని వాడెవడో, వాడు మండుసుల అగ్నిగుండములో పడవేయబడినని రాజా తాము షడ్రక్ వేయబడిను. రాజా తాము షడ్రకు మేషకు అభిద్రుగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాసకార్యములను విచారించటకై నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదని ఫిర్యాదు చేశారు. చూడండి, వాళ్ళు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కటలేదని వాళ్ళు ఫిర్యాదు చేశారు. అంతటా రాజు ఇది నిజమేనా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. నెబుకద్నెజరు సొంత రాజ్యంలో, నెబుకద్నెజరే రాజు, అందరూ ఉన్నారు, అధిపతులు అందరూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉండగా వీళ్ళు యూదులు విగ్రహానికి మొక్కమని చెప్పినటువంటి మాట చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. 16వ వచనం చదివినట్లయితే, శద్రాకు మేషకు అభిద్నిగోయు రాజుతో ఇలాగూ చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరు
రాజుతోనే మాట చెప్పేవరకు రాజు కోపం ఇంకా పెరిగిపోయింది. అగ్నిగుండాన్ని పెంచారు. ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వీళ్ళు కంతులు వేస్తూ పాటలు పాడుతున్నట్టు వీళ్ళతో పాటుగా ఇంకొక నాలుగో వ్యక్తిని కూడా ఈ నెబుకద్నెజర్ చూసి మనం ఎంతమందిని వేసామంటే మనం ముగ్గురునంటే మరి నాలుగో వాడు ఒకడు కనిపిస్తున్నాడు, నాలుగురు మనుషులు తిరుగుతున్నాడు, నాలుగవ రూపము దేవతల రూపమును పోరినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతట నెబుకద్నెజర్ వేడివి కలిగి మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిదినకు అని వరలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన ఎందుకు రెండని పిలువగా శద్రకు మేషకు అభిదినకు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చిన దేవుని స్తోత్రం హల్లెలూయా. వారు బయటకు వచ్చిన తర్వాత రాజు వాళ్ళని ఘనపరిచినట్లుగా చూస్తాం. అంతటి నుండి రాజు శద్రకు మేషకు అభిదినకు అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. మన మూలవాక్యాన్ని మనం చదివినట్లయితే శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వీరు శోధన సహించారు. శోధన ఎవరి పక్షంగా సహించారు? దేవుని పక్షంగా సహించారు. కనుక దేవుడు వాళ్ళని గనపరిచారు. దేవుడు ఎలాగ గనపరిచాడు? అగ్నిగుండాన్ని చల్లార్చటమే కాదు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగులు కూడా హెచ్చించి గనపరిచినట్టుగా, రాజే గనపరిచినట్లుగా మనసు ప్రేర. అలాగే ఏదైనా శోధన మనకు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది మనకు వచ్చినప్పుడు మనకి దేవుడు ఉన్నాడు. మన ఆయన దేవుడు ఒక మాట చెప్పాడు, ఇస్రాయేల్ను కాపాడువాడు, కులుకొడు నిద్రపోడని దేవుని వాక్యం ఉన్నది. కనుక మన ప్రయాస భారం అంతా కూడా దేవుని మీద వెళ్ళింది. కనుక మీ చింత యావత్తూ నా మీద వేయండి అని దేవుడు చెప్పాడు. కనుక మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నారు. కనుక మీరు చింతపడొద్దని దేవుని వాక్యం ఉన్నది. కనుక శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది. కనుక శోధనకు మనం నిలిచి దేవుని నామాన్ని మనం ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చించుతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, వాళ్ళు పౌలు శీలలు పాటలు పాడినప్పుడు సరసాల పొదలు పునాదులు దేవుడు కదిపి కదిలించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ షడ్రకు మేషక్ అభిదినగోలు అగ్నిగుండంలో వేసినను వారి ఒక శోధనలో ఉండి కూడా వాళ్ళు దేవుని గనపరిచాడు. గనక దేవుని వాళ్ళు హెచ్చించాడు. అటువంటి స్థితి దేవుడు మనకు కూడా దయచేయను గాక. ఆమీన్.